49 అంటే సంతానం, 49 అంటే సంతోషం, 50% ఆఫ్ ఆన్ ఐవీఎఫ్. ఇప్పుడు వచ్చిన క్రెడిట్ లో మీ విభాగం ఉంది, యూఆర్ హ్యాపీలీ ఎంజాయ్. అయితే అక్కడ చేసిన దాన్ని 80 కోట్లు అయింది, 90 కోట్లు అయింది అని చెప్పి ఎంత అవుతుందండి? 90 కోట్లు ఎందుకు అవుతుంది సార్? ఎవరు ఖర్చు పెడతారండి 80-90 కోట్లు? సినిమాకి లాభమే ప్రాఫిట్ అంత రాదు, ఎవరు ఖర్చు పెడతారండి? భరద్వాజ గారు చేసినటువంటి స్టేట్మెంట్ ఎవరు చేస్తారండి? ఊరికే నోటి మీద మనం మాట్లాడచ్చు, మాట్లాడటం వేరు, ప్రాక్టికాలిటీ వేరు. ఊరికే నోటికి వచ్చిన మాట్లాడి మనం మాట్లాడి తప్పది. కానీ అక్కడ 80 కోట్లు అని కాదు, కానీ అక్కడ ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఏమో ప్రతి సినిమాకి కూడాను చేసుకోవాలి, బాగా సినిమాని మనం ప్రమోట్ చేసుకోవాలి, పబ్లిసిటీ చేసుకోవాలి సార్, తిరగాలి సార్. ఇప్పుడు ఉట్టినైందా మా సినిమాకి మరి ఎక్కడెక్కడ తిరిగాం? నాతో వెళ్ళాం, కేరళ వెళ్ళాం, కొచ్చిన వెళ్ళాం, మరి రాజమౌళి గారు అంతా తిరిగాడు కదా, తిరిగితేనే కదా అంత పాన్ ఇండియా లెవెల్లో కొంచెం ఎలగలిగింది సినిమా. ఇప్పుడు అలాగే ఆయన కూడా అమెరికా వెళ్ళారు, అక్కడ ఇంటర్వ్యూస్ ఇచ్చారు, ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు, చేశారు, కష్టపడ్డారు, వచ్చిన గౌరవం హ్యాపీగా తీసుకున్నారు. కానీ రావటం వెనక మీ ప్రమేయం అయితే ఏమి లేదని లేదు, మీరు సిన్సియర్గా చెప్తున్నారు. అంటే దీనికి పోయి పక్కకి నెట్టేశారు, తప్పది, మీకు ఇంట్రెస్ట్ లేదు, మీరు ఇంతవరకు వచ్చేసారు తప్ప. మిమ్మల్ని ఎక్కడ కూడా వాళ్ళు డిగ్రేడ్ చేసింది కానీ, ఇప్పుడు రాజమౌళి గారు కానీ, రామారావు, ఎన్టీఆర్ కానీ, రామచంద్రుడు, అలాంటిది ఏం లేదు. మీ గౌరవం మీకు దక్కింది, కానీ మిమ్మల్ని తీసి తొంగలో దొక్కారు మాట్లాడుకుంటారు సార్ మనకి. ఎందుకంటే ఇప్పుడు మీ రాబోతున్న సినిమాల రో ఆఫ్ ఫిల్మ్స్ చెప్పరా? ఒకటి పవన్ కళ్యాణ్ తో సుజీత్ డైరెక్టర్, సుజీత్ డైరెక్టర్గా ఓపెనింగ్ జరిగిపోయింది, ఓపెనింగ్ జరిగింది, నెక్స్ట్ మంత్ షూటింగ్ ఉంటుంది, నెక్స్ట్ మంత్ షూటింగ్. తర్వాత ఇంకా 2-3 ఉన్నాయి, అవన్నీ నేను పక్కగా అయిందని చెప్తానండి. అంటే మామూలుగా స్టార్స్ ఎవరు తెలుస్తుంది కదా, క్యూలో ఉన్నది ఎవరు చెప్తానండి. అంటే నాకు అట్లా ఇష్టం ఉండదండి చెప్పడం, పక్కగా అయిన తర్వాత చెప్పడం నాకు ఇష్టం. ఇది ఎప్పటికీ పూర్తి అవుతుందండి? టైటిల్ ఏమని అనుకున్నారా? టైటిల్ అనుకోలేదు. ఎప్పటికి పూర్తి అవుతుంది ఇది? అదే ఈ 2 లోపల పూర్తి చేసేయాలని. ఈ లోపల ఎలక్షన్స్ అడావుడు అనేటువంటి దాన్ని స్టార్ట్ ఉంటాయి, మరి ఆయన కమిట్మెంట్స్, పాలిటిక్స్ కమిట్మెంట్స్ అవి ఉంటాయి, అవి చూసుకుంటూ ఇది చూసుకుంటాం. నిర్మాతకి ఇప్పటికి ఎన్ని సినిమాలు పూర్తయినాయి? మరి అన్నీ అంటే కష్టం. ఇప్పుడు నేను లెక్క పెట్టాలంటే నేను ఎప్పుడు లెక్క పెట్టాను, మీరు అలాంటి వచ్చిన లెక్క పెట్టుకున్నాను. ఇంత ప్రెస్టీజియస్ ఫిలిమ్స్ తీస్తూ ఇంత పెద్ద సినిమాలు తీస్తూ లెక్క ఉంటే బాగుంటుంది కదా సార్? మీరు లెక్క చేసాను, మేము లెక్క చెబుతాను. వెరీ గుడ్ సార్. అంతర్జాతీయ స్థాయిలో ఇంత అద్భుతమైనటువంటి సక్సెస్ వచ్చింది, దానికి నిర్మాత డివివి దానయ్య గారు అనేటువంటి ఒక ఆనందము, ఆ క్రెడిట్స్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సమయంలో ఇలాంటి పుకార్లు చిరంజీవి గారు పెట్టుబడి పెట్టారు, మాట్లాడుకుంటారు సార్, ఇలాంటివన్నీ కూడాను వీటిని లెక్క చేసేటువంటి మనిషి కాదు. ఇది మళ్ళీ మాట్లాడుతున్నా, మళ్ళీ చెప్తున్నా, ఆయనకి ఏం అవసరం అండి పెట్టుబడి పెట్టడం? ఇది మీకు మీ మీద అభిమానం ఉంటే పిలిచి డేట్లు ఇస్తారు తప్ప డబ్బులు ఎందుకు ఇస్తారు? అదే కదా. చిరంజీవి గారు అసలు వచ్చారా RRR షూటింగ్ జరుగుతున్న టైంలో? చరణ్గా చరణ సినిమా ఏ షూటింగ్ జరిగినా వెళ్తాడు ఆయన, చరణ సినిమా షూటింగ్ దగ్గరికి వెళ్తాడు ఆయన, ఫ్యామిలీతో వస్తారు ఆయన. మా సినిమాకి వచ్చారు, దీనికి వచ్చాడు, నాయక్ అంతకుముందు నాయక్ అప్పుడు వచ్చారు, అంతకుముందు సినిమాకి వచ్చారు. కొడుకు షూటింగ్ జరుగుతుంటే సెటిల్ అవుతారు, తండ్రి షూటింగ్ జరుగుతుంటే కొడుకు వెళ్ళటం, అంతే తప్ప దీని వెనకాల ఫైనాన్స్ ఇన్వాల్వ్మెంట్. రంగస్థలం జరిగేటప్పుడు వెళ్ళాడు ఆయన, రంగస్థలం పెట్టేసాడు ఆయన డబ్బులు పెడితే. ఇప్పుడు శంకర్ సినిమా జరుగుతుంది, వెళ్తాడు ఫ్యామిలీతో, ఢిల్లీ పెట్టుబడి పెట్టేసినట్టేనా ఆయన? మాట్లాడిన వ్యక్తికి కొంచెం ఇది ఉండాలి కామన్ సెన్స్. బాహుబలికి కూడా పెట్టారంట డబ్బులు, నాకు పెట్టారంట, రేపు కేరళనారాయణ గారు కూడా ఉండొచ్చు. ఇన్వెస్టర్స్, ఇన్వెస్టర్స్ ఎవడు ఇన్వెస్టర్ ఎవడు ఎవడు పెడతాడు? ఫైనాన్సర్లు పెడతారు, ఫైనాన్సర్లు ఇన్వెస్టర్లు, ఇన్వెస్టర్లు అంతే కదా. ఏ సినిమాకి వాళ్ళే ఫైనాన్స్ దగ్గర మొత్తం 100 కోట్లైనా 200 కోట్లైనా ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాడు తీసుకొచ్చి, అతను పెట్టాల్సిన కొంత పెట్టుకుంటాడు, కొంత ఫైనాన్స్ అంతా తీసుకొచ్చి పెట్టుకుంటాడు. ఇప్పుడు RRR సినిమాకి ఫైనాన్సర్స్ దగ్గర నుంచి మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటండి? అన్న బడ్జెట్ పెరిగిపోతుంది, ఫైనాన్స్ ఇచ్చాము, అలా టెన్షన్స్ లేదండి? నాకు వెంకటరామరెడ్డి గారు ఇచ్చాడు ఫైనాన్స్, లేదు మన గద్వాల వెంకటరామరెడ్డి గారు ఇచ్చారు, సత్యరంగయ్య గారు ఇచ్చాడు, బంగారబాబు ఇచ్చాడు. ఈ రోజు ఫైనాన్సర్ వ్యవస్థ ఉందండి అసలు? ఎందుకు లేదు, ఉంది కానీ చాలా వరకు దెబ్బతిరిపోయింది కదా. ఉంది ఉంది ఫైనాన్స్. అవును, మీరు నిర్మాతగా మాత్రమే ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ అనేటువంటి ఇప్పుడు ఈ మధ్య నిర్మాతలు అందరూ ఎక్స్పాండ్ అవుతున్నారు, డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు కూడా పెడుతున్నారు కదా, మీకు ఆ పరమైన ఆలోచనలు ఏమైనా ఉన్నాయి? నాకేం లేదు, నా పని నేను చేసుకోవాలనుకుంటాను. మరి మీ సినిమాలకు మంచి డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు అనేటువంటిది? ఎవరు మీ పర్మనెంట్ డిస్ట్రిబ్యూటర్స్? పర్మనెంట్ అంటే ఏముంటారండి ఇప్పుడు సార్? ఇవాళ డిస్ట్రిబ్యూటర్లో ఎవరో పర్మనెంట్గా లేరు సార్, ఎవరో కొంతమంది తప్ప ఎవరో పర్మనెంట్గా లేరు. ఒకప్పుడు ఉషా బాలకృష్ణ గారు, కృష్ణాజిల్లా వెంకటరావు గారు ఇలా ఉండేవాళ్ళు. ఇప్పుడు పాపం నిజంగా చెప్పాలంటే ఉషా బాలకృష్ణ గారు అండి నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచి ఉన్నాడు ఎప్పుడో,
ఇంచో ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు ఆయన. నిజంగా గ్రేట్ ఆయన. ఎంత డబ్బు పోయినా ఏం చేసినా ఆయనకి వేరే వేరే బిజినెస్లు ఉన్నాయి. నిజంగా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో కూడా ఎవరికి బాగుపడలేదండి, అందరూ నష్టపోయారే డిస్ట్రిబ్యూటర్లు అందరూ. అందుకని ఎవరో పర్మనెంట్గా డిస్ట్రిబ్యూటర్ ఎవరో ఉన్నాడు. ఒక సినిమాకి వస్తే నాలుగు సినిమాలు పోతాయి, అది పెద్ద ఏముంది, మారుతూ ఉంటారండి అట్లాగా. ఇప్పుడు మరి మీకంటూ పర్మనెంట్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ లేకుండా ఏ సినిమా అంటే, ఇంతకుముందు దాసనాయనగారు ఉన్నాడు, నేను సినిమాలు తీసినప్పుడు నేను ఇంజూటీగా బయటకు వచ్చిన దేశమంత దగ్గర నుంచి దాసనాయనగారు ఉన్నాడు, గురుగారు మహానుభావుడు ఆయన ఉన్నాడు, ఆయన చేశాడు పాపం నా సినిమాలు. ఆయనే నా సినిమాలకి డబ్బులు సంపాదించుకున్నానని చాలామందితో చెప్పాడు. ఆయన తర్వాత నాకు ఇప్పుడు మేజర్గా దిల్రాజు గారు చేశాడు సినిమా. అనేటువంటి దాన్ని బాగా తెలుసుకుంటే మూడు విభాగాలండి, నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన. ఈ ముగ్గురులో ఎవరు హ్యాపీగా ఉంటున్నారు సార్? అటు ఇటు ఉంటే సార్ ఎవరో హ్యాపీ ఉంటారండి. ఇక్కడ నిర్మాతలు కూడా ఎవరో హ్యాపీ ఉంటారండి, ఎవరో హ్యాపీగా ఉంటారు. ఇక్కడ ఎవరు హ్యాపీగా ఉంటారు? అన్ని మూడు రంగాలు ఇప్పుడు థియేటర్ ఎగ్జిబిటర్స్ పరిస్థితి కూడా, థియేటర్ కూడా అంతేనండి. ఎగ్జిబిటర్ ఇప్పుడు సినిమా థియేటర్లు ఎక్కడ ఉన్నాయి? ఎగ్జిబిటర్లు థియేటర్లో సినిమాలు ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు థియేటర్ సినిమాలు ఖాళీగా ఉన్నాయండి. పెద్ద సినిమా వస్తే మాత్రమే వస్తుంది, మళ్ళీ తర్వాత ఖాళీ. డిస్ట్రిబ్యూటర్కి పరిస్థితి కూడా అంతే పాపం. మరి థియేటర్ల విషయంలో మోనోపల్లి చేస్తున్నారు, ఏ చేస్తున్నారు, ఏ చేస్తున్నారు అనేటువంటిది ఒకటి. ఏ మోనోపల్లి చేస్తున్నారు సార్? చేసి ఏం చేయగలరు వాళ్ళు? ఏం చేస్తారు మోనోపల్లి? వాళ్ళు రెంట్లు కట్టుకుని మెయింటైన్ చేసి శాలరీస్ ఇచ్చి కరెంట్ బిల్లు కట్టుకుని వాళ్ళ పాటలు వాళ్ళకే ఉన్నాయి. అంటే సినిమాలు తీసుకెళ్ళి ఇస్తారు, శుభ్రంగా ఆడుకొని డబ్బులు చేసుకుంటారు. ఎగ్జిబిషన్ ఇప్పుడు మాకు రాయమండ్రిలో ఒక థియేటర్లో చిన్న షేర్ ఉంది, రాజా థియేటర్ అని మాకు తెలుస్తుందిగా థియేటర్ పరిస్థితి ఏంటో నాకే తెలుస్తుంది కదా. ఓకే ఓకే. సో ఈ మూడిట్లో ఓన్లీ నిర్మాతగానే కంటిన్యూ అవుతారు, కానీ పంపిణీ, ప్రదర్శన రంగాల వైపు ఇంకా ఎక్కువగా వెళ్ళేది పరిస్థితులు లేదు, ఎక్కువగా వెళ్ళేది లేదు. దానయ్య గారికి సినిమా ఇండస్ట్రీలో ఇంకేమన్నా పెట్టుబడులు పెట్టి, ఇప్పుడు నిర్మాతలు అందరూ కూడా స్టూడియో ఓనర్స్ అయ్యారు, చాలా మంది ఎక్స్పాండ్ అవుతున్నారు. మీకంటూ డివివి దానయ్య స్టూడియోస్ అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సినిమా ఇండస్ట్రీలోకి మీ మార్క్గా చేయాలనేటువంటి అభిప్రాయాలు? నాకు అలాంటి అభిప్రాయం లేదు, నాకు ఉన్న పేరు నాకు వచ్చిందండి చాలండి. భగవంతుడు నేను ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు చాలు, ఈ గౌరవం ఇక్కడతో ఉంటే చాలు, ఇంకెక్కువ కూడా నేను ఆశించను. అదే గారు, దానయ్య గారు ఒక సినిమాతోటి అంతర్జాతీయ స్థాయికి ఎన్నో సినిమాలతోటి ఇక్కడ రీజనల్గా ఒక బానిఫైడ్ ప్రొడ్యూసర్గా మీరు నిలబెట్టుకున్నారు, ఒక మంచి పేరు సాధించుకున్నారు. ఈ రోజున అంతర్జాతీయ వేదిక మీద కూడా మీ పేరు వినిపించింది, హూ ఇస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ట్రిపుల్ ఆర్ అని అనగానే డివివి దానయ్య అనేటువంటి ఒక పేరు అలా స్ట్రైకింగ్గా ఒక బ్రాండ్గా వినిపిస్తాం అనేటువంటిది చాలా చాలా ఆనందదాయకం, గర్వకారణం. ఆల్ ద బెస్ట్. ఈ వివరంగా ఈ విషయంలో మీరు వివరణ ఇచ్చినందుకు, ముఖ్యంగా చిరంజీవి గారు ఇందులో పెట్టుబడులు పెట్టారు అనేటువంటి దానికి ఒక వివరణ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ.